సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖలో భూ కబ్జాలు మరోసారి తెరపైకి హయగ్రీవ భూముల వ్యవహారం. తాజాగా మాజీ ఎంపీతో పాటుగా మరొకరిపై కేసులు కూడా నమోదయ్యాయి. భూములు వెనక్కి తీసుకోవాలని కలెక్టర్ని సంప్రదించిన జనసేన నేత, కొత్త ప్రభుత్వం ఈ వివాదానికి ఎలా చెక్ పెట్టబోతోంది? విశాఖలో హయగ్రీవ భూముల వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. వందల కోట్ల వ్యవహారంతో పాటు నిందితులు ప్రముఖులు కావటంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆడిటర్ వైసీపీ నేత జీవీపై కేసు నమోదు కావటంతో విస్తృత చర్చకు దారితీసింది. దీనికి తోడు ఈ భూములపై ఎప్పటి నుండో న్యాయ పోరాటం చేస్తున్న జనసేన నేత మూర్తి యాదవ్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో హయగ్రీవ ల్యాండ్స్ టాక్ ఆఫ్ ద సిటీ అయింది. ఇంతకీ ఏమిటా భూ వ్యవహారం? నిందితులకు ఆ భూమితో ఎలాంటి సంబంధం ఉంది? జనసేన నేత అభ్యంతరాలేంటి? సుమారు వందల కోట్ల విలువ చేసే హయగ్రీవ సంస్థ భూములపై పెద్దల కన్ను పడింది. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, గద్దె బ్రహ్మాజీ, ఆడిటర్ వైసీపీ నేత అయిన గన్నమనేని వెంకటేశ్వరరావు అలియాస్ జీవి తమ సంతకాలను ఫోర్జరీ చేయడంతో పాటు కొన్ని ఖాళీ పత్రాలపై సంతకాలు తీసుకుని తమ భూమిని కబ్జా చేశారని హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ పార్ట్నర్ చిలుకూరి జగదీష్ తాజాగా అరిలోవా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కబ్జాలపై గట్టిగా నిలదీసినందుకు తనను బెదిరిస్తున్నారని కూడా ఫిర్యాదులో జగదీష్ పేర్కొన్నారు. తనను, తన భార్య రాధారాణిని బెదిరించి తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నారని, వాటి సాయంతో నకిలీ పత్రాలు సృష్టించారని ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు A1 గా బ్రహ్మాజీ, A2గా జీవి, A3గా మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణలపై 10 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాల్సిందిగా మాజీ ఎంపీ ఎంవీవీ వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు 2 వారాల పాటు వాయిదా వేస్తూ ప్రభుత్వ వివరణ కోరింది. ఈలోపు అరెస్ట్ నుండి రక్షించాల్సిందిగా పిటిషనర్ చేసుకున్న విజ్ఞప్తిని తిరస్కరిస్తూ ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అవసరమైతే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీనిపై అటు మాజీ ఎంపీ ఎంవీవీ, ఇటు ఆడిటర్ జీవీ వర్షన్ తెలుసుకుందామని TV9 ప్రయత్నించింది. కానీ వారు అందుబాటులో లేరు. హయగ్రీవ భూ వ్యవహారంపై మొదటి నుండి న్యాయ పోరాటం చేస్తున్న జనసేన నేత తాజా వ్యవహారంపై స్పందించారు. అనాథాశ్రమం, వృద్ధాశ్రమం ఏర్పాటుకు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో వందల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగటం, స్థలం చేతులు మారి పోలీస్ కేసుల దాకా వెళ్లటంతో హయగ్రీవకు చేసిన భూ కేటాయింపులను రద్దు చేసి వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని జనసేన నేత మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ మయూర్ కి వినతి పత్రం అందించారు. విశాఖపట్నం జిల్లా ఎండాడ గ్రామంలోని సర్వే నెంబర్ 92/3లో 12.50 ఎకరాల కొండ పోరంబోకు స్థలాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం GO నెంబర్ 1447 ప్రకారం 2008 డిసెంబర్ 6న హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్ సంస్థకు కేటాయించింది. ఈ భూమిలో 10% స్థలంలో అనాథాశ్రమం, వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలని, మిగిలిన 90% భూమిని వయోవృద్ధులకు మాత్రమే గృహ నిర్మాణాలకు విక్రయించాలని ప్రభుత్వ నిబంధనలు విధించిందని మూర్తి యాదవ్ తెలిపారు. అయితే సకాలంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయడంలో హయగ్రీవ సంస్థ విఫలమైంది. దీంతో రెవెన్యూ అధికారులు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని 2018లో వెనక్కి తీసుకున్నారని మూర్తి యాదవ్ వెల్లడించారు. దీనిపై హయగ్రీవ సంస్థ కోర్టులో సవాల్ చేయగా 3 ఏళ్లలోగా 10% స్థలంలో అనాథ వృద్ధాశ్రమాలు నిర్మించి మిగిలిన 90% భూమిని వయోవృద్ధులకు గృహ నిర్మాణాలకు విక్రయించడం పూర్తి చేయాలని గడువు విధించినట్లుగా మూర్తి వివరించారు. హయగ్రీవ ప్రాజెక్టు జగదీష్ నుండి ఎంవీవీ జీవీల చేతికి రావటం వెనుక అధికార దుర్వినియోగం జరిగిందని జనసేన, టీడీపీ ఎప్పటి నుండో ఆరోపిస్తూ వస్తున్నాయి. జగదీష్ కు జీవీకి మధ్య ఉన్న ఆర్థిక వ్యవహారాల నేపథ్యంలో గత ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని జగదీష్ ని బెదిరించి బలవంతంగా భూములు లాక్కున్నారు అనేది ప్రధాన ఆరోపణ. అలా లాక్కున్న భూమిలో వందల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని టీడీపీ, జనసేన వాదన. దీంతో పాటు నిర్ణీత సమయంలో ప్రాజెక్టు పూర్తి చేయకపోగా ప్రాజెక్టు ప్రయోజనాలను విస్మరించి 26 మంది ప్రైవేటు వ్యక్తులకు 32,000 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశారు అన్నది జనసేన అభ్యంతరం. అసలు స్థలం కేటాయింపే నిబంధనలకు విరుద్ధమని, ఈ రిజిస్ట్రేషన్లను రిజిస్ట్రేషన్ శాఖ గుర్తించి రద్దు చేసిందని జనసేన నేత మూర్తి యాదవ్ గుర్తు చేశారు. అధికారం ఉంది కదా అని చెప్పి ఇంత దారుణంగా వీళ్ళు కొట్టేసినటువంటి భూమిని సాక్షాత్తు ప్రస్తుతం సీసీఎల్ఏలో
ఈ భూమి ప్రభుత్వ భూమి కింద పరిగణించబడుతుంది, క్యాన్సిల్ చేసేయచ్చు ఐగ్రివ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ అని చెప్పి సీసీఎల్ఏ ఒక నివేదిక కూడా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. భూమి క్రమబద్ధీకరణ, రహదారులు, డ్రైనేజ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండానే 1000-2000 గజాలను ప్లాట్స్ రూపంలో విక్రయించారని, మొన్నటి వరకు జిల్లా కలెక్టర్గా పనిచేసిన మల్లికార్జున సహకారంతో విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ జీవి రూల్స్ కి వ్యతిరేకంగా ఈ భూమిలో 500 కోట్ల రూపాయల వ్యాపారం చేశారని మూర్తి ఆరోపించారు. ఏదైతే క్రిమినల్ కేసు కట్టి నాన్ బెయిలబుల్ కేసులు ఏదైతే కట్టారో ఈ రాష్ట్రం విడిచి వెళ్ళిపోయినటువంటి ఈ ముగ్గురు దొంగలు హైగ్రీవ భూములు దోచుకున్నటువంటి వాళ్ళు ముగ్గురు ఈ యొక్క భూములు వెంటనే రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వ అవసరాల కోసమే హైగ్రీవ భూములను వినియోగించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి భవనాలు కూడా ప్రభుత్వం స్వాధీనపరచుకొని ప్రభుత్వ అవసరాల కోసమే వాడాలని చెప్పి 500 కోట్ల విలువ చేసేటువంటి హైగ్రీవ భూములను రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని సిఫార్సు చేయాలని చెప్పి ఆధారాలతో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు కోరడం జరిగింది. తాజాగా మాజీ ఎంపీ ఎంవీవీ ఆడిటర్ జీవీపై కేసు నమోదు కావటం, అరెస్టు నుండి కూడా వారికి కోర్టు రక్షణ లేకపోవటం, ఆ భూ కేటాయింపులను రద్దు చేయాలని జనసేన టీడీపీలు పట్టుబడుతూ ఉండడంతో విశాఖలో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. విశాఖ సిటీ ఆఫ్ డెస్టినీ, రిటైర్డ్ పీపుల్ కి స్వర్గధామం లాంటి విశాఖ నగరంలో కబ్జాల పర్వం జోరందుకుని క్రైమ్ రేట్ కూడా బాగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేని నేర ముఠాలు నగర ప్రవేశం చేశాయి. కిడ్నాప్లు మొదలు హత్యల వరకు ఈ ముఠాలు వెనకాడటం లేదు. సామాన్యులనే కాదు ప్రముఖులను సైతం బెదిరించే స్థాయికి ఈ ముఠాలు ఎదిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గతంలో జరిగిన అధికార పార్టీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య కొడుకు కిడ్నాప్ ఉదంతం ఒక్కటి చాలు విశాఖలో క్రైమ్ ఎంతగా ఎదిగిందో చెప్పడానికి. 4-5 ఏళ్లుగా విశాఖలో అసాంఘిక శక్తులు పేచ్రేగిపోతూ దందాలు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లకు అడ్డాగా మారిందన్న అపవాదు మూటకట్టుకుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖకు స్మార్ట్ సిటీ హోదా వచ్చినప్పటి నుండి కబ్జాలు పెరిగిపోయాయి. ఆంధ్ర ఆర్థిక రాజధానిగా పేరున్న వైజాగ్ సిటీ విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలను ఎప్పుడో దాటేసి సూపర్ సిటీగా అవతరించింది. దీనికి తోడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తారు అనే ప్రచారం ఊపందుకోవటంతో అందరి దృష్టి విశాఖపైనే పడింది. జాతీయ అంతర్జాతీయ కంపెనీలు నగరం నుండి తమ కార్యకలాపాలు ప్రారంభించాలని ఉవ్వళ్లూరుతున్న నేపథ్యంలో ఇక్కడి భూములకు ఎక్కడ లేని డిమాండ్ ఏర్పడింది. ధరలు నింగినంటాయి. సరిగ్గా ఇదే అంశం కబ్జాదారుల పాలిట వరంగా మారింది.